हाय स्टूडेंट्स, हमारी यूनाना ओके सीजन के इन प्रीवियस लेसन्स वी लर्न पार्ट वन टाइप्स ऑफ हाउसेस विच वन वी लर्न अबाउट पक्का हाउसेस एंड कच्चा हाउसेस. व्हाट इज दैट पक्का हाउसेस एंड कच्चा हाउसेस अबाउट. ओके नाना, दीज आर ऑल कंप्लीटेड. Is pakka houses means permanent houses. What is that? Permanent houses. Kaccha houses means temporary houses. Okay nana, kaccha houses temporary houses anamata. Okay, temporary houses. It means kaccha houses you have to use only mud and straw and wood things you have to use to build the houses. Mud and straw, wood. So ee moodini upayogichi kaccha houses ni manam kadutu untam anamata. Adhe vidhanga pakka houses ni use cheyadaniki maniki brick, cement. So brick, cement, sand and iron ivanni use chestam manam. So ivi matram strong ga untayi, itvantivi strong ga untayi houses. Ivi koncham delicate ga untayi anamata house. Ante teligaga unta eppudu varsham vachina pedda pedda gaalu vachina ఈ కచ్చా హౌసెస్ అనేవి పడిపోతాయి. ఎందుకని మట్టితో తయారు చేసినవి కాబట్టి, అలాగే కర్రలతో తయారు చేసినవి కాబట్టి. అదేవిధంగా ఇవి బ్రిక్ సిమెంట్తో గట్టిగా ఐరన్ రాడ్స్ వేసి కట్టినవి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో పక్కా హౌసెస్, కచ్చా హౌసెస్. అదేవిధంగా కొన్ని రూఫ్స్ మనకి చాలా ఫ్లాట్గా ఉంటాయి. హాఫ్ ఫ్లాట్ రూఫ్స్ అండ్ స్లోపింగ్ రూఫ్స్. సో టూ టైప్స్ ఆఫ్ రూఫ్స్ అన్నమాట. అంటే కొన్ని హౌసెస్ ఫ్లాట్గా ఉంటాయి, కొన్నేమో స్లోపీగా ఉంటాయి. సో స్లోపింగ్ అంటే ఈ విధంగా ఉంటాయి, ఇవేమో ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అండర్స్టాండ్ నానా? ఇట్లా కొన్ని ఈ విధంగా స్లోపింగ్గా ఉంటాయి అన్నమాట, కొన్ని ఈ విధంగా హౌసెస్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ స్లోపింగ్ హౌసెస్, దీస్ ఆర్ కాల్డ్ ఫ్లాట్ హౌసెస్. అండర్స్టాండ్? అట్ ద సేమ్ వే డిఫరెంట్ హౌసెస్ అరౌండ్ ద వరల్డ్, different types of houses around us. మన ఇంటి చుట్టుపక్కల కూడా ప్రపంచంలో చాలా రకాల ఇళ్ళు చూస్తూ ఉంటాం. కొన్నేమో ఇలా ఉంటాయి, కొన్నేమో ఇలా ఉంటాయి. కొన్ని బిల్డింగ్స్, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా చూసాం ఒకే చోట. ఎక్కువగా ఒకదాని మీద ఒకటి కట్టి ఫ్లాట్స్ లాగా కట్టేది మల్టీ స్టోరీ బిల్డింగ్ అని కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా డిఫరెంట్ ప్యాలెస్ అరౌండ్ ద వరల్డ్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్. ఇన్ ద డిజర్ట్ ఏరియాస్ వీ హ్యావ్ టు సీ మడ్ వాల్స్. సో మడ్ వాల్స్ హౌసెస్ని చూస్తూ ఉంటాం. సో ఎవ్రీబడి షుడ్ సీ హియర్ ఆల్ ఆఫ్ యూ మడ్ వాల్స్ రూల్స్. సో మట్టితో కూడినవి, సీ క్లియర్లీ అమ్మా, చూడండి ఇక్కడ మట్టితో ఉన్నవి, మట్టితో కట్టినవి ఇవి మనకి ఎడార్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అర్థమవుతుందానా? ఓకే. అన్కెప్ట్ హౌస్ కూల్, ఎందుకని డిజర్ట్లో చాలా హాట్గా ఉండు కాబట్టి అటువంటి ఇల్లు అయితే చాలా కూల్గా ఉంటాయని మనకి ఈ విధంగా ఇటువంటి వాల్స్ పెట్టి కడతారనమాట. ఓకే. అండ్ నెక్స్ట్, ఇన్ ప్లేసెస్ వేర్ ద రెయిన్స్ ఎ లాట్ హౌసెస్ బిల్డ్ ఆన్ పోల్స్ కాల్డ్ స్టిల్ట్. అండ్ రెయిన్స్ ఎక్కువగా పడే చోట స్టిల్ట్ హౌసెస్ కడతారు. అంటే కర్రల మీద ఇల్లు. ఓకే, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, కింద నీళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ కర్ర, అన్నిటికీ కర్రలు ఉంటాయి అన్నమాట. ఆ ఇళ్ళు కర్రల మీద కడుతూ ఉంటారు. సో కర్రల మీద కడుతూ ఉంటారు. సో అది రెయిన్స్ సో దట్ వాటర్ డస్ నాట్ ఎంటర్ ద హౌస్. సో అప్పుడు ఏమవుతాయి, డస్ నాట్ ఎంటర్ ద వాటర్ ఇన్ హౌస్. సో నీళ్ళు అప్పుడు ఇళ్లలోకి రావన్నమాట. సీ ఆల్ ఆఫ్ యూ హియర్ స్టిల్ట్ హౌస్. సీ, ఇలా కర్రల మీద ఇళ్ళు కడుతూ ఉంటారనమాట ఈ విధంగా.
ఓకేనా నా అర్థమవుతుందా? ఇలా కర్రలు చూసారా, కర్రల మీద ఇల్లు ఇలా కట్టారో అప్పుడు ఇంట్లోకి మనకు నీళ్లు రాకుండా ఉంటాయి. ఓకే నెక్స్ట్ అండ్ సీ హియర్ వన్ మోర్ థింగ్. కేరళ బోట్ హౌసెస్, బోట్ హౌసెస్. ఓకే దీస్ ఆర్ బోట్ హౌసెస్, నీళ్ళల్లో బోట్ హౌసెస్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా. సో చూడండి ఇన్ కేరళ, కాశ్మీర్లో ఇన్ కేరళ వీ హ్యావ్ బోట్ హౌసెస్. బోట్ హౌసెస్ వీ హ్యావ్ కేరళ అండ్ కాశ్మీర్. సో ఇవి మనకు కాశ్మీర్లో కేరళలో చూస్తూ ఉంటాం ఇటువంటి బోట్ హౌసెస్. బిగ్ వాటర్ బాడీస్లో అంటే ఎక్కువగా బాగా పెద్ద పెద్ద చెరువులు అండ్ పెద్ద పెద్ద లేక్స్ సరస్సులు ఉన్న వాటిల్లో ఇటువంటి లేక్ బోట్స్ని, ఐ మీన్ హౌస్ బోట్స్ని కడుతూ ఉంటారు. హౌస్ ఆర్ మేడ్ బోట్స్ ఫ్లోటింగ్ ఆన్ ద బోట్. ఆ బోట్స్ ఏం చేస్తే, ఆ బోట్స్ ఏమిటంటే నీటి మీద తేలి ఆడుతూ ఉంటాయి ఆ ఇళ్ళన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు అక్కడే జీవిస్తూ ఉంటారు, ఆ బోట్స్లోనే ఉంటూ ఉంటారు అన్నమాట. దీస్ ఆర్ ఆల్ హౌస్ బోట్స్. సో ఇటువంటివన్నీ కూడా హౌస్ బోట్స్ అన్నమాట. సి సి హియర్ ఆల్ ఆఫ్ యూ. సో నీళ్ళ మీద నివసిస్తూ ఉంటారు అన్నమాట మీరు, ఈ విధంగా కట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా హౌస్ని కట్టుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ హౌస్ బోట్ హౌస్, దిస్ ఈజ్ బోట్ హౌస్. ఓకేనానా? డూ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్? ఓకే లెట్ అస్ వీ హ్యావ్ టు గో టు ద ఇగ్లూ హౌస్. వాట్ ఈస్ దట్? యాన్ ఇగ్లూ హౌస్. సో యాన్ ఇగ్లూ హౌస్ మీన్స్ లైక్ దిస్, యాన్ ఇగ్లూ హౌస్. ఇగ్లూ హౌస్ అది ఏ విధంగా ఉంటుంది చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఇగ్లూ. సీ హియర్ ఆల్ ఆఫ్ యూ, ఇగ్లూ హౌస్. ఇన్ దిస్ ప్లేసెస్ పీపుల్ మేక్ హౌస్ బ్లాక్స్ ఆఫ్ ఐస్, ఐస్తో తయారు చేస్తూ ఉంటారు అటువంటి ఇంటిని. సో అటువంటి ఇళ్ళని ఐస్తో తయారు చేస్తూ ఉంటారు. దీస్ హౌసెస్ ఆర్ కాల్డ్ ఇగ్లూ. ఎట్లాంటి? వీటి ఐస్ బ్లాక్స్తో తయారు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఐస్ బ్లాక్సే అన్నమాట, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఐస్ బ్లాక్స్తో, చక్కగా గడ్డగట్టిపోయి ఉన్న ఐస్ బ్లాక్స్తో వీటిని, హౌసెస్ని కడుతూ ఉంటారు. డూ యూ అండర్స్టాండ్ గైస్? వీటినే ఈ గ్లూ అంటారన్నమాట. సమ్ పీపుల్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. కొంతమంది ఒక చోట నుండి ఇంకొక చోటికి ప్రయాణిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, అటువంటి వారిని ఒక చోట నుండి ఇంకొక చోటికి మూవ్ అవుతున్న వాళ్ళని నోమాడ్స్ అంటారు. ఏమని పిలుస్తారు నానా? నోమాడ్స్. వాళ్ళని ఏమని పిలుస్తారు? నోమాడ్స్ అంటే ఒక చోట నుండి ఇంకొక చోటికి, ప్లేస్ టు ఎనదర్ ప్లేస్, ప్లేస్ టు ఎనదర్ ప్లేస్. ఒక చోట నుండి ఇంకొక చోటికి ప్రయాణించే వాళ్ళని నోమాడ్స్ అంటారు అన్నమాట. సో విచ్ కెన్ ఈజీలీ ఫోల్డెడ్ ద క్యారీడ్ దెమ్. సో దే లివ్ ఇన్ టెంట్స్. వాళ్ళు టెంట్స్లో నివసిస్తూ ఉంటారు. సీ హియర్ ఆల్ ఆఫ్ యూ, టెంట్. సీ హియర్ టెంట్. వీటినే టెంట్స్ అంటారు. అంటే వీళ్ళు ఎక్కడికైతే వెళ్తూ ఉంటారో అక్కడికి ఈ టెంట్స్ని వేసి, టెంట్లు వేసి, ఎక్కడికైతే వెళ్తారో అక్కడ టెంట్లు వేసేస్తారు అన్నమాట. సో అందులో నివసిస్తూ ఉంటారు. అట్లాగా వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకొని ఈజీగా తీసుకొని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి. దే ఆల్సో లివ్ ఇన్ హౌసెస్ వీ కాల్ కార్వెన్స్. వాళ్ళు అలాగే మనకి ఫుడ్ కార్వెన్స్ అంటే కార్లు ఉంటాయి చూసారా, ఈ విధంగా కార్లు ఉంటాయి చూసారా, కార్వెన్స్. సో ఇటువంటి వాటి వీళ్ళు కూడా ఒక చోట నుండి ఇంకో చోటికి ప్రయాణిస్తూ వాళ్ళు ఫుడ్ని అమ్ముకుంటూ ఇంకో చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణిస్తూ అటువంటి హౌసెస్లో కూడా, ఐ మీన్ కార్వ్యాన్స్ అన్నమాట, వాటినే కార్వ్యాన్స్ అంటారు. అలా ఒక చోట నుండి ఇంకో చోటికి ప్రయాణిస్తూ ఆ వీల్స్ ద్వారా వాళ్ళు, ఇవాళ ఇక్కడ గుంటూరులో ఉన్నారనుకుని రేపు విజయవాడలో ఉంటారు. అట్లా ఒక చోట నుంచి ఇంకొకటి ప్రయాణిస్తూ అట్లా హౌసెస్లో నివసిస్తూ ఉంటారు. లైక్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ హౌసెస్ వీ డిస్కస్ అవ్ నౌ. చూడండి ఎన్ని ఇళ్లలో మనం డిస్కస్ చేసాం, మల్టీ స్టోరీ బిల్డింగ్స్, ఫ్లాట్ బిల్డింగ్స్. సో లెట్ అస్ వీ హ్యావ్ టు డిస్కస్ వన్ మోర్ థింగ్. See here all of you, pakka houses, kaccha houses, sloping houses, sloping houses, at the same flat houses, okay, flat houses, tent houses, caravan houses, igloo,
boat house. So see, these are all how many types of houses? Stilt houses. Stilt houses, కర్రల మీద కట్టేది. అవునా? అలాగే mud houses with mud. Mud houses, మట్టితో కట్టేవి. So how many types of houses we have to see? Tent, caravan, igloo, boat house, mud house, stilt house, flat houses, sloping houses. So many types of houses in there are old us, around us. See, మన చుట్టూతో కూడా ఎన్ని హౌసెస్ ఉన్నాయి చూసారు ఎట్లాండి? అనేక రకాల మనకు ప్రపంచంలో ఇలా అనేక రకాల హౌసెస్ అన్నింటినీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దీస్ ఆర్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ హౌసెస్. ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ అనా? పక్కా హౌసెస్, కచ్చా హౌసెస్. ఓకే, డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేడ్? ఎవ్రీబడి షుడ్ లిసన్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్ దిస్ లెసన్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ గాయస్.